ధర్మ త్వరగా వస్తానన్నాడు పెళ్లి గురించి మాట్లాడడానికి. ఒక్కదాన్ని ఉండాలని లేదు, అందుకే నేను రమ్మన్నాను. ఐశ్వర్య, కాసేపు నాతో ఉండవా ప్లీజ్? తప్పకుండా ఉంటాను. కీర్తన, నేను రూమ్లో ఉంటాను, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే నేను డ్రాప్ చేస్తానని చెప్పు. ఇక్కడ ఎవరికి ఎవరి హెల్ప్ అవసరం లేదు, వాళ్ళే మేనేజ్ చేసుకోగలరు. పొమ్మని చెప్పు కీర్తన. కోల్డ్ వారా? అంత కోల్డ్ ఏం కాదు, హార్ట్ వారే. నాకు చాలా కోపంగా ఉంది. సత్యని కొడతాడా? టూ మచ్. దయా చాలా మంచివాడు ఐశ్వర్య. సెల్వా గారంటే హీరో వర్షిప్. తనని ఎవరేమన్నా భరించలేడు. బుద్ధి లేదు, అందుకే భరించలేడు. నిజం తెలీదు కదా, అందుకని కూడా. నువ్వంటే తనకి చాలా ఇష్టం ఐశ్వర్య. యా హిస్ బెస్ట్ ఫ్రెండ్. నువ్వు మాట్లాడకపోతే అప్సెట్ అవుతాడు. నాకు దయ అంటే చాలా చాలా ఇష్టం, కానీ ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చడం లేదు. కనీసం ఇంతవరకు సారీ అయినా చెప్పలేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు హిమ్. తనతో మాట్లాడకుండా ఉండలేవు, కానీ పోయిసారి చెప్పు, మాట్లాడుతుంది. నీ అడ్వైజ్ అవసరమైనప్పుడు అడుగుతాను, తప్పకుండా ఇవ్వు. ఇప్పుడు మాత్రం నీ దగ్గర ఉంచుకో. ఐ డోంట్ వాంట్ ఇట్. సరే, నీ ఇష్టం. హలో రాజారాం, సెల్వస్వామి దగ్గర నుంచి ధర్మ మాట్లాడుతున్నాను. మినిస్టర్ గారు ఉన్నారా? సార్ని కలవాలి. లేదు లేదు, సాయంత్రం దాకా ఆగలేను, ఇప్పుడే కలవాలి. ఇట్స్ అర్జెంట్. కనీసం ఫోన్లో అయినా మాట్లాడించు. నీకు చెప్పే మెసేజ్ కాదు, మినిస్టర్ గారితోనే మాట్లాడాలి. ఓకే, వెయిట్ చేస్తాను. ఫ్రీ అవగానే ఫోన్ చేయించు. హలో ఆర్కే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక 5 మినిట్స్ మీ టైం కావాలి. మిమ్మల్ని ఇప్పుడు కలవచ్చా సార్? ఇప్పుడా? ఎస్ సార్, ఇట్స్ ఇంపార్టెంట్. సరే రా. థ్యాంక్ యూ సార్. కొట్టడం నాన్ అవైలబుల్ అఫెన్స్ ధర్మ. పైగా మీరు స్టేషన్కి వెళ్ళి ఏసీపీని కొట్టారు. అంత తేలిగ్గా బెయిల్ మీద విడిపించి తీసుకురాలేను. టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? వారం దాకా పట్టొచ్చు. ఏం మాట్లాడుతున్నారు? సెల్వ ఒక్కపోటు కూడా జైల్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే బయటకు రావాలి.
ఇంపాసిబుల్ ధర్మ ఉన్నమాట చెబుతున్నాను. ఇంపాసిబుల్ అన్న పదం వాడడానికి కాదు, మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని లాయర్గా పెట్టుకున్నది. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, వెంటనే సెలవు బయటికి రావాలి. హలో రాజారాం, మినిస్టర్ గారు ఫ్రీ అయ్యారా? నమస్తే సార్, నేను ధర్మాని, సెల్వస్వామి దగ్గర నుంచి. సెల్వస్వామిని అరెస్ట్ చేశారు సార్ ఏసీపీ ఆర్కే నాయుడు. ఏదో మాట్లాడాలి రమ్మని పిలిచాడు. వెళ్తే తనని అటాక్ చేశారని సెల్వస్వామి మీద తప్పుడు అలిగేషన్ పెట్టి లోకప్లో వేశాడు సార్. అవును సార్, ప్రస్తుతానికి లోకప్లో ఉన్నాడు. ఆ ఏసీపీకి డీజీపీ క్లోజ్ సార్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంత తేలిగ్గా వదలడు. లాయర్తో మాట్లాడాను, బెయిల్ కూడా కష్టం అంటున్నాడు. మీరు హెల్ప్ చేయాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్కే కూర్చో. థ్యాంక్ యూ సార్. సో టెల్ మీ, ఏంటంత అర్జెంటుగా కలవాల్సిన విషయం? సెల్వస్వామిని అరెస్ట్ చేశాను సార్. ప్రస్తుతం నా దగ్గర లాకప్లో ఉన్నాడు. అతన్ని విడిపించడానికి వాళ్ళు అడ్డమైన మినిస్టర్స్ని కాంటాక్ట్ చేస్తారు. ఆ మినిస్టర్స్ మీకు ఫోన్లు చేస్తారు. అందుకే నేను మీకు చెప్తున్నాను సార్. ఎందుకు ఆర్కే, అరెస్ట్ చేసేంత ఏం జరిగింది? నా ఆఫీస్కి వచ్చి నన్ను బెదిరించాడు. వాడి జోలికి నేను రాకూడదట, గెట్అవుట్ అన్నాను. నన్ను కొట్టబోయాడు. ఒక గూండా ఒక పోలీస్ ఆఫీసర్ని బెదిరించడం కొట్టడం ఏంటి సార్? పోలీస్ అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? కాల్చి పారేయాలన్నంత కోపం వచ్చింది. అరెస్ట్ చేయడంతో ఆగాను. వాడు చేసింది నాన్ అవైలబుల్ ఎపన్స్ సార్. మామూలు వాళ్ళకైతే బయటపడడానికి చాలా కాలం పడుతుంది. వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మినిస్టర్లను కదిలించి రేపే బయటపడగలడు. అలా జరగకూడదు సార్. అంత తేలిగ్గా వాడు తప్పించుకోకూడదు. కనీసం 3 రోజులైనా వాడు లాకప్లో ఉండాలి సార్. హోమ్ మినిస్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సెల్వస్వామిని అరెస్ట్ చేశారా? ఏసీపీ ఆర్కే నాయుడా? తెలుసు, హీజ్ ఏ గుడ్ ఆఫీసర్. ఎందుకు అరెస్ట్ చేశాడు సార్? ఏం జరిగింది? అలాగా ఆర్కే తప్పుడు కేసు పెట్టాడా? తనే మాట్లాడాలని ఆఫీస్కి పిలిపించి కావాలని అరెస్ట్ చేశాడా? ఐసి ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ సార్. సెల్వస్వామిని రిలీజ్ చేయడం అంటే
మీకు తెలియంది ఏముంది? నాన్ బెయిలబుల్ కేసు కదా. ఆఫ్ కోర్స్ తప్పుడు కేసే అనుకోండి, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్ జరగాలి, నిజానిజాలు తెలియాలి. ఈలోగా రిలీజ్ చేయడం కష్టం. లేదు సార్, అసంభవం కాదు. మీరు చెప్పాక అసంభవం ఎలా అవుతుంది? కానీ మినిమం 3 డేస్ సార్. అంతకన్నా ముందు రిలీజ్ చేయడం మాత్రం ఖచ్చితంగా అసంభవమే. యాక్చువల్లీ మీరు పర్సనల్ అష్యూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి 3 రోజులు, లేకపోతే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. ష్యూర్, గుడ్ డే సార్. చాలా థ్యాంక్ యూ సార్. సెల్వస్వామి అహం బాగా దెబ్బతినుంటుంది. నువ్వు ప్రమాదం కొని తెచ్చుకున్న వారికే. ప్రమాదం గురించి ఆలోచించేవాణ్ణి అయితే పోలీస్ ఫోర్స్లో చేరేవాణ్ణి కాదు సార్. అచ్చు మహీధర్ మాటలు వింటున్నట్టుంది. జాగ్రత్త ఆర్కే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జైల్లో ఉండాలా? సెల్వకి ఎలా ఈ మాట చెప్పను? ఒక పోటుకూడదని అక్కడ ఉండకూడదని ఎంత ప్రయత్నించాను, ఏం చేసినా ఇది జరగకుండా ఆపలేకపోయాను. ఆఖరికి హోమ్ మినిస్టర్తో డీజీపీకి చెప్పించిన లాభం లేకపోయింది. మూడు రోజులు నువ్వు జైల్లో ఎలా సెల్వా? ఆర్కే నాయుడు, ఐ హేట్ యు. లేట్ అవుతుంది, నీ వెళ్ళనా కీర్తన? ధర్మ త్వరగా వస్తాన్నాడు, రాడే. ఇలా నేను వెయిట్ చేయడం నా వల్ల కావడం లేదు, చాలా టెన్స్గా అనిపిస్తుంది. ఒకసారి ఫోన్ చేస్తావా? అలాగే. హలో కీర్తన. హలో ధర్మ, బిజీయా? అవును, సెల్వాని అరెస్ట్ చేశారు. విడిపించే ప్రయత్నం చేశాను కానీ వీలు పడలేదు. నాకు బాగా లేట్ అవుతుంది కీర్తన, డోంట్ వెయిట్ ఫర్ మీ. ఓకే.
ఏమైంది? సెల్వా గారిని అరెస్ట్ చేశారంట. సెల్వా గారిని అరెస్ట్ చేశారు. సెల్వా గారిని అరెస్ట్ చేశారు. Ha 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 ha